ఆయన గారి పరిపాలన బాగుందమ్మా ఆయన గారి పరిపాలన అన్ని రకాలుగా అన్ని హండదండలుగా అన్ని బాగుందమ్మా ఆయన పరిపాలన ఆడవాళ్ళకి లోన్లు అన్ని అందరికీ పిల్లలు చదువుకునే పిల్లలకి అన్నిటికీ అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు అన్నిటికీ అన్ని విధాలుగా బాగుంది ఆయన పరిపాలన అన్ని రంగాలకే అన్ని వర్గాలకు అందరికీ అన్ని కమిట్మెంట్ అన్ని బాగుందమ్మా అదేం లేదమ్మా ఎవరు అంటారమ్మా సమర్పోతాను ఎవరు అంటారమ్మట అది ఇంపాసిబుల్ అది అది చేతకాని వాళ్ళు అంటారు ఆ మాట అది ఒక శ్రామికుడు శ్రామికంగా పనిచేసినప్పుడు పరిపాలన ఉన్నప్పుడు దేశమంతా పరిపాలనగా ఉంటుంది అది అది సాయం చేసేయాలి అక్క అంటారు అది ఎవరైనా అది ఇప్పుడు లేనివాడికి లేనివాడుగా సహాయం చేయడం అంటే అది మాది అది అది తీరేది పనితీరు ఇప్పుడు మేము పనికి వెళ్ళామండి ఇప్పుడు మాకు నెల నుంచి పనిలేదు చెప్తున్నాను మరి ఏం చేస్తాం ఏదో అది కొన్నారు అది వాళ్ళు వాళ్ళు తోడ్పడింది ఏదో అది ఆట వాళ్ళకని అది ఇదని సహాయంగా చేయత్నిస్తున్నారు ఆయన గారు ఈయన గారే గెలుస్తారమ్మా మరి ఈయన గారు ప్రజలను బట్టి అలా ఉంది లొకేషన్ ఫలాన్ని బట్టి అది తీరి అన్ని చోట్ల మంచి జరుగుతుంది మంచి పని చేస్తున్నారు ఆయన గారు చెప్పలేమండి ప్రజల్లో ఉండేదాన్ని బట్టి అండి అది భగవంతుడు ఇచ్చేది వరం అంటారు అది దేవుడు ఇచ్చే వరం అది ఆ వరము ఆ ఎవరికి నసల మీద రాసి ఉందో కదా పరిపాలన దేవుడే రాస్తాడే కదా పరిపాలన అంతే కరెక్ట్గా చెప్తేనేమో కరెక్ట్గా ఇప్పుడు ఆయన చేస్తుందని కొన్ని కరెక్ట్గా ఉంటున్నాయి కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చట్లేదు అది నా వరకు అయితేనేమో కొన్ని కొన్ని పథకాల విషయంలో ఆయన తీసుకుంటున్నదేమో బాగానే ఉందనిపిస్తుంది దాని వరకు అయితే మాత్రం చెప్పలేమమ్మా కాదంటే జనాలకి ఇళ్ళ పట్టాల విషయంలోనే కొంచెం వెనకడుగు వేస్తున్నారు కదా దానివల్ల ఆయన ఆయన చేస్తుంది కరెక్ట్ అయినా సరే అపోజిషన్ ఇదిలో ఉంది కదా అపోజిషన్ పార్టీ వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు కదా దానివల్ల కొంచెం బ్యాట్ వస్తుంది ఆ ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చేస్తే పేదవాడికి అనేది న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అదే చంద్రబాబు నాయుడు అని చెప్పలేమమ్మా మనం ఎవరు వేస్తున్నారనేది మీరు చూసింది కాదు నేను చూసింది కాదు అది అది ఎవరు వేస్తున్నారని రాజకీయాల కోసం ఎందుకంటే మాలాంటి సామాన్య మానవులు మీలాంటి వాళ్ళు ద్వారాగా తెలుసుకోవడం తప్పితే మాకు తెలియదు చెప్పలేమమ్మా అది ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిద్ది రాదు అని చెప్పేసి చెప్పలేము ఎందుకంటే ఆ రోజున వాటర్ నాడు ఎలా ఉంటుంది అన్నది గ్యారంటీ లేదు మాకు పర్వాలేదు బాగుందమ్మా పదిహేను గిళ్ళు మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఎందుకంటే అధికార పార్టీ ఆయనే గెలుస్తాడు మాకు మా ఉద్దేశం లేదు ఎందుకంటే పనులు చేస్తున్నాడు కదమ్మా అందుకని టీడీపీ తక్కువగానే ఉందండి రావాలంటే కాదు మన చేతుల్లో ఉన్నది జనం చేతుల్లో ఉంది కానీ చాలా మా ఉద్దేశం అట్లా ఉంది మరి మాకు మాకు మటుకు మాకు ప్రకటన ఇచ్చాడు దేవుడు వల్ల మరి మాకు బాగా జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి